శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. ఇంట్లో ఎవరైనా వ్యక్తి చనిపోతే ఏం చేయాలి, హిందూ ధర్మశాస్త్ర ప్రకారం చేయవలసిన విధి విధానాలు ఏంటి తెలుసుకుందాం. ఇంట్లో ఎవరైనా చనిపోయారంటే అందరికీ దుఃఖమే, కానీ ధర్మశాస్త్ర ప్రకారం ఏం చేయాలి? ఎవరైతే ఆప్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా శవం దగ్గర కుడి చెవిలో నారాయణ 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 మూడు సార్లు మాత్రమే అనాలి. ప్రాణం కన్నా ముందు మీరు ఓంకారం ఉచ్చారం చేయొచ్చు, ప్రాణం పోయిన తర్వాత ఓంకారం ఉచ్చారం చేయడానికి లేదు. అపర కర్మల్లో ఎక్కడ కూడా ఓంకారము ఉచ్చారణము నిషేధము, ఇది మీరు సనాతన ధర్మం చదివితే మీకు తెలుస్తుంది. కాబట్టి అపర కర్మలో ఎక్కడ కూడా ఓంకారంతో మంత్ర ఉచ్చారణ ఉండదు అక్కడ. కాబట్టి ఓం అనేది పరకర్మకి, అపర కర్మలకు పనికిరాదు. కాబట్టి నారాయణ 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 శివ 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 అని చెప్పడం, చెప్పిన తర్వాత ఇక శరీర శుద్ధి జరుగుతుంది, ఆల్రెడీ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు, ముందు శవాన్ని తీసుకెళ్ళాలి. తీసుకువెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే ఈ బొంగులు తీసుకొని రావడం, వెదురు బొంగులు కానీ తీసుకొని వచ్చి వాస్తవంగా వెదురు బెంగులతోటి ఈ యొక్క దీనికి సంబంధించింది చెయ్యాలి. ఏంటి, పాడి అనేది కట్టాలి, పాడి అనేది తీసుకొచ్చి బయట కట్టాలి. వెంటనే ప్రాణం పోయిన తక్షణం మొదలు చేయాల్సిన పని ఏంటంటే ఆవు పిడకలు తీసుకొచ్చి ఇంటి ముందు ఏం చెయ్యాలంటే పిడకలన్నింటినీ కూడా వేసేసి అక్కడ అగ్గి పెట్టేసి పెట్టాలి. అంటే ఇది సూచన, అంటే ఈ ఇంట్లో మరణం జరిగింది అన్నకి సూచన అది. ఎందుకోసం, కాష్టం కాల్చడానికి మీకు మళ్ళీ నిప్పు కావాలి. కాబట్టి మీరు ఆ నిప్పు వేరెక్కడి నుంచో తీసుకురాకూడదు. నిప్పు అప్పు తేవడానికి వీల్లేదు కాష్టం కాల్చడానికి. ఎవడైతే కర్మకాండ చేయబోతున్నాడో, అంటే తండ్రికి పెద్ద కొడుకు తల్లికి చిన్న కొడుకు ఎవరైతే కర్మకాండ చేయబోతున్నారో వారే అక్కడ దాన్ని వెలిగించాలి. ఎవరో వెలిగించడానికి వీల్లేదు, వాడే కాష్టము ప్రారంభం చేయాలి. అక్కడ కాష్టం వెలిగించడానికి ఆవు పిడకలన్నీ కూడా వేసి వెలిగించి, అగ్నిదేవ నా తండ్రికి నేను సంస్కారం చేయబోతున్నాను, కాబట్టి మేము ఏదైతే లౌకిక నిమిత్త కార్యక్రమాలు చేసేంత వరకు మా ఇంటి ముందు ఇక్కడ ఉండు, ఇక యమధూతల్ని వారికి సాగరింపజేయు, నా తండ్రి ప్రాణాలని నీ ఆధ్వర్యంలో పెట్టుకో, మేము వచ్చి సంస్కారం చేసిన తర్వాత నీవు మా తండ్రిని ఊర్ధ్వలోకాలకు తీసుకెళ్ళు అని చెప్పి అగ్నిని పిలవడం అన్నమాట. అక్కడ యమదూతల్ని ఆపడానికి పిలవడం అన్నమాట. ఎందుకోసం అంటే ఆ ప్రాణం యమదూతలతో నరకానికి ఎక్కడ వెళ్ళిపోతుందో, కాబట్టి ఊర్ధ్వలోకాలకు సరిగ్గా వెళ్ళాలని చెప్పి అగ్నిదేవుణ్ణి పిలవడం. అందుకోసమే అగ్నిలో మూడు రకాలు ఉంటాయి, అందులో పావకాగ్ని, దావాగ్ని, హుతాగ్ని అని. ఇప్పుడు ఏంటి, ఇది దావాగ్నిని పిలవడం అన్నమాట. హుతాగ్ని అంటే యజ్ఞానికి సంబంధించి, పావకాగ్ని అంటే అన్నం చేయడానికి, ఇంకో అగ్ని ఏంటి కాల్చడం. ఆ అగ్నిని పిలవడం అన్నమాట. ఆ అగ్నిని పిలిచి అక్కడ కూర్చుని అగ్ని ప్రతిష్టాపన చేసుకొని దండం పెట్టాలి. దండం పెట్టి ఇంట్లోకి వెళ్ళి అప్పుడు పాడి కట్టించాలి. పాడి కట్టించే ప్రయత్నం చేసి గడ్డితోటి వాడి చక్కగా పాడి కట్టేసి ఆ పాడి పైన శవాన్ని పడుకోబెట్టాలి. పడుకోబెట్టి కనుక మునుపు ఏం చేస్తారు అంటే ఇంటి బయట చేయాలి. ఇప్పుడు ఇది ఇంట్లో కార్యక్రమం అయిపోయింది కదా, వచ్చిన వాళ్ళంతా వచ్చారు పలకరించారు. కొంతమంది తప్పులు చేస్తారు. ఏంటి అంటే శవం కాలు దగ్గరికి వెళ్ళి కాలు రెండు బొట్న వేలు పెట్టి నొక్కి తల కానించుకుంటారు. తప్పు, అలా చేయకూడదు. శవాన్ని దూరం నుంచే నమస్కారం చేయాలి. శవాన్ని తాకే ప్రయత్నం చేయకూడదు. శవాన్ని ఒత్తడము ఇవన్నీ చేయడం ప్రయత్నాలు చేయకూడదు. అండ్ వన్ మోర్, శవాన్ని ఎవరైనా సరే ముడుతున్నా, ఆ శవాన్ని ముందుకు వెనకకు బెండు చేస్తున్నా సరే తప్పకుండా ఉప్పు నీళ్లతో చేతులు కడుక్కొని చేతులకు ఉప్పు రాసుకునే పని అనేది చేయాలి. ఎందుకోసం, ఉప్పు అనేది యాంటీబ్యాక్టీరియా. శరీరంలో ప్రాణం లేనప్పుడు బ్యాక్టీరియా అనేటువంటిది విజృంభిస్తుంది, కాబట్టి ఆ బ్యాక్టీరియా అనేటువంటిది మీకు రాకూడదు. తర్వాత శవానికి దగ్గరగా ఎక్కడ కూడా కనీసం 6 అడుగుల దూరంలో అయినా సరే పిల్లలు దూరంగా ఉండేటట్టు చూడాలి. చిన్నపిల్లలు దగ్గర ఉండకూడదు. ఎందుకోసం అంటే చిన్నపిల్లలకు శ్వాస అనేటువంటిది నిమిషానికి 22 సార్ల కన్నా ఎక్కువగా ఉంటుంది, 18 నుంచి 20 సార్లు దాకా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎక్కువగా బ్రీత్ తీసుకుంటారు కాబట్టి ఆ బ్యాక్టీరియాస్ ఎక్కువ పిల్లలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి 6 అడుగుల దూరం నుంచైనా ఉండాలి. అది కాక చనిపోయిన తర్వాత సూర్యాస్తమం లోపలనే కర్మకాండ అనేది చెయ్యాలి. కొంతమంది పాలిటిక్స్ కోసం అని చెప్పి ఏం చేస్తారు అంటే రాత్రి శవాన్ని ఇంట్లోనే ఉంచి ఇంట్లో వంటలు వండుకొని భోజనాలు పెడతారు. ఇలాంటి పొరపాటు స్వచ్ఛందంగా చెప్పాలి అంటే నేను చూస్తున్న మాకు సంబంధించిన వాళ్ళు ఇంట్లోనే జరిగింది. ఏం చేయలేము, రాజకీయాలు. కాబట్టి శవం మీద ఎప్పుడు రాజకీయాలు చేయకూడదు. మరణించిన తక్షణము వెంటనే కాల్చే ప్రయత్నమే, ఇంకా వేరే ఎవరి గురించి ఆలోచించకూడదు, ఆగకూడదు. ఇది ధర్మం ఇది. కాబట్టి భార్య రాలేదు, కొడుకు రాలేదు, చివరి చూపు చూసుకోవాలి, ఇవి శవానికి ఇవన్నీ రిలేషన్స్ ఉండవిగా, దెర్ ఇస్ ఓవర్. ఎప్పుడైతే గనక ప్రాణం పోయిన తర్వాత సూర్యాస్తమం లోపలనే చేయాలి కర్మ, అంత్యక్రియలు చేయాలి. చేయలేదనుకోండి రాత్రి అయితే
నిశాచరులు వచ్చేస్తారు, ఆ జీవాన్ని పట్టుకొని వెళ్ళిపోతారు, వాళ్ళకి శక్తి వస్తుంది. సూర్యోదయ కాలం అప్పుడు ఏం జరుగుతుందంటే సూర్యుడి కిరణాలు ఎప్పటిదాకా అయితే ఉంటాయో ప్రాణము సూర్య కిరణాల ద్వారా మళ్ళీ సూర్యుడి లోపలికి వెళ్ళిపోయే అవకాశం చాలా సులభంగా ఉంటుంది. అందుకోసమే సూర్యాస్తమం లోపలనే చెయ్యాలి అని నియమం ఎందుకు చెప్పారు అంటే అందుకోసమే. సూర్యుడు ప్రాణకారకుడు, ఆత్మకారకుడు అయినా సూర్యుడిలో ఆత్మ లీనమైపోతుంది, అప్పుడు ఏంటి వాళ్ళకి మోక్షమే. అక్కడ మీకు ఆ లాజిక్ అనేది అర్థం కాకుండా ఏం చేస్తారు అంటే రాత్రంతా శవాన్ని ఇంట్లో ఉంచుతారు. నేను చెప్పాను కదా సూక్ష్మమైనటువంటి వాయువుతో ప్రాణం ఉంటుంది దాని లోపల, కానీ యమదూతలో చేంజ్ చేస్తారు అంటే దాన్ని కూడా లాక్కొని వెళ్ళిపోతారు. వాళ్ళకి అప్పుడు శక్తి వస్తుంది కదా, సూర్యుడు ఉన్నంతసేపు వాళ్ళకి కైట కూర్చుంటారనమాట. ఇగో మా ధర్మం, మేము ప్రాణం అయితే తీసాము, ఇంకొక్కటి మిగిలింది, దాన్ని కూడా తీసుకెళ్ళాలి, అగ్నిదేవుడు కాల్స్తే తీసుకెళ్ళిపోతాం అని చెప్పి చూస్తూ ఉంటారనమాట. అగ్నిని అక్కడ కూర్చోబెట్టాం కాబట్టి అగ్నిని దాటి వాళ్ళు రారు, ఇక వాళ్ళు అక్కడనే కూర్చుంటారు, ఇక మన కంటికి కనబడరు సుమా. కాబట్టి సూర్యుడు ఉన్నప్పుడే అంత్యక్రియలు చేయాలి, అలా చేయకపోవడం మహాదోషము. సో సూర్యాస్తం లోపలనే అంత్యక్రియలు చేయాలి.